Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈ టీడీపీ ఫైర్ బ్రాండ్ అక్కడ తొడగొడుతుందట. ఒంగోలు వేదికగా మే నెలలో జరిగిన టీడీపీ మహానాడులో తొడగొట్టి సంచలనం సృష్టించారు కావలి గ్రీష్మ. తన పదునైన మాటల ద్వారా చిన్న వయసులోనే టీడీపీ ఫైర్ బ్రాండ్గా గ్రీష్మ ముద్రపడ్డారు. ఈ క్రమంలో వైసీపీ నేతల నుంచి ఘాటు విమర్శలే ఎదుర్కొన్నారు. అయినప్పటికీ గ్రీష్మ వెనక్కి తగ్గలేదు. గ్రీష్మ ఎవరో కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ ప్రతిభాభారతి కుమార్తె. శ్రీకాకుళం జిల్లా హెచ్చర్ల నుంచి ప్రతిభాభారతి 1983 నుంచి 1999 వరకు వరుసగా 5 సార్లు గెలుపొందారు. ఎన్టీఆర్ చంద్రబాబు మంత్రివర్గాల్లో మంత్రిగా పనిచేశారు. చంద్రబాబు హయాంలోనే తొలి మహిళా స్పీకర్గా ప్రతిభాభారతి బాధ్యతలు నిర్వర్తించారు. అంతేకాకుండా తొలి దళిత స్పీకర్గాను రికార్డు సృష్టించారు. 2004, 2009, 2014 ఎన్నికలలో ప్రతిభాభారతి రాజాం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. దీంతో 2019 ఎన్నికలలో ఆమెకు టీడీపీ సీటు ఇవ్వలేదు. కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చిన కోండ్రు మురళీమోహన్కు సీటు ఇచ్చింది. అయితే ఆయన కూడా ఓడిపోయారు. ఈ నేపథ్యంలో ఒక టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కావలి గ్రీష్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికలలో రాజాం నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. రాజాం టీడీపీ అధ్యక్షురాలిగా తన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తున్నానని తెలిపారు. తాను టీడీపీ మహానాడులో తొడగొట్టడం పైన కావలి గ్రీష్మ స్పందించారు. ఎవరో రేప్ చేసినట్లు ఈ గోలాంటి అని వైసీపీ నేతలు అంతకుముందు తనను ఉద్దేశించి వ్యాఖ్యానించారని, అందుకే తాను భరస్ట్రై టీడీపీ మహానాడులో తొడగొట్టాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు. తాను ఎమ్మెల్యేగా అవుతానని, చంద్రబాబును సీఎంగా చేయడమే తన లక్ష్యమని కావలి గ్రీష్మ వెల్లడించారు. నారా లోకేష్తో సైతం తన మనసులో మాటను చెప్పానని, మనం కలిసి పనిచేద్దామని ఆయన భరోసా ఇచ్చారని తెలిపారు. తన భర్త మంచి ఉద్యోగం చేస్తున్నారని, డబ్బుల గురించి తనకు ఇబ్బంది లేదని వ్యాఖ్యానించారు. డబ్బులు ఖర్చు పెట్టుకోవడానికి, త్యాగాలు చేయడానికి రాజకీయాలలో సిద్ధంగా ఉండాలన్నారు. ఈ రెండింటికి తాను సిద్ధంగా ఉన్నానని గ్రీష్మ తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రాజాం టీడీపీలో ఉన్న కోండ్ర మురళీమోహన్కు వచ్చే ఎన్నికలలో సీట్లు దక్కనట్లేనా అనే చర్చ జరుగుతోంది. కావలి గ్రీష్మ అసెంబ్లీ టికెట్పై తనకు లోకేష్ హామీ ఇచ్చారని చెబుతుండడం ఇందుకు ఊతమిస్తోంది. అంతేకాకుండా టీడీపీకి స్థిరంగా ఉండే నేతలే కావాలని, జంపింగ్ చేసేవాళ్ళు కాదని గ్రీష్మ వ్యాఖ్యానించడం కొసమెరుపు.